హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం హెల్దీగా ఆకుకూరలతో పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మనం రెగ్యులర్గా చేసుకునే పులావ్ కాకుండా ఒకసారి ఈ ఆకుకూరలతో పులావ్ చేసుకొని చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లల లంచ్ బాక్స్లోకి, ఇంకా ఆఫీస్కి మనం లంచ్ పెట్టడానికి కూడా చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ పులావ్ చేసుకోవడానికి స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 4 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, చిన్న జాపత్రి, 4 యాలకులు, 1/2 టీ స్పూన్ షాజీరా, అనాస పువ్వు 1, మరాఠీ మొగ్గ 1, 2 బిర్యానీ ఆకులు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు వేసుకొని మసాలా దినుసులను ఫ్రై చేసుకోవాలి. మసాలా దినుసులు వేగిన తర్వాత శనగ తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు వేసుకొని ఉల్లిపాయలను మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని 1 టమాటా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగి టమాటా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. టమాటా ఇలా మెత్తగా ఉడికిన తర్వాత అందులో 1 కప్పు సన్నగా తరిగిన తోటకూర, సన్నగా తరిగిన పాలకూర 1 కప్పు, 1/2 కట్ట కొత్తిమీర తరుగు, 1/2 కట్ట పుదీనా తరుగు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఆకుకూరలను మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఆకుకూరలన్నింటినీ 3-4 సార్లు బాగా కడిగి సన్నగా కట్ చేసుకోవాలి. ఆకుకూరలన్నీ ఈ విధంగా బాగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో 3 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. బియ్యాన్ని ఏ గ్లాస్తో తీసుకున్నామో నీళ్లను కూడా అదే గ్లాస్తో పోసుకోవాలి. ఇప్పుడు 2 గ్లాసుల బియ్యాన్ని 2-3 సార్లు బాగా కడిగి వేసుకోవాలి. ఇప్పుడు రైస్ అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత రైస్ను మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. రైస్లోని వాటర్ ఈ విధంగా ఎగురుతున్నప్పుడు మూత పెట్టుకొని సిమ్ ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఎగురనివ్వాలి. 10 నిమిషాల తర్వాత రైస్ మనకి ఈ విధంగా పొడిపొడిగా రెడీ అయిపోతుంది. ఈ రైస్ను పిల్లలకి లంచ్ బాక్స్లోకి పెట్టడానికి బాగుంటుంది, చాలా హెల్దీ కూడా. ఇప్పుడు ఈ రైస్ను ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే ఆకుకూర పులావ్ రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.